हाई फ्रेंड्स एला उन्नारु मुंदुगा मन भरतमुनि चैनल कु स्वागतम सुस्वागतम मन हिंदू पुराणालो मरियु वेदालो कलियुगम गुरिंची उंटुंदी मरियु कलियुगमलोनि कलि मन जीवितमलोनि प्रति कोणंलो एंदुकु मरियु एला कनेक्ट चेयबड्डाडो मनं इक्कड तेलुसुकुंदामा फ्रेंड्स ఇదేదో ఒక మతంకు సంబంధించినదో లేదా కులానికి సంబంధించిన విషయమో కాదు. ఇది మన మొత్తం యుగానికి సంబంధించినది. ఎందుకంటే మనం ఇప్పుడున్నది కలియుగంలో గనక. కలియుగంలో మనం చేసే ప్రతి పని వెనకాల కలి అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడి మూలంగానే మనలో మనం ఇలా ఒక మనిషిని ఇంకొక మనిషి మోసం చేయడం, అంటే డబ్బు లేని వారిని చూసి డబ్బున్న వారు గర్వంగా ఉండడం, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కానీ ఏది తప్పో ఏది ఒప్పో మనలో ఉండే ఇంకొకరికి ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. కానీ మనం మన సుఖాల కోసం, మన అవసరాల కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాం, అలానే చేస్తూనే ఉంటాం. అదే కలియుగం. ఈ ఇన్ఫర్మేషన్ని మేము కొన్ని గ్రంథాలను పరిశీలించి వాటి నుంచి కలెక్ట్ చేసి మీకు అందిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో పరీక్షిత్ మహారాజు అనే గొప్ప మహారాజు శ్రీకృష్ణుని యుగం అంతరించిన తరువాత మరియు కలియుగం ఆరంభం అయ్యేటప్పుడు పరిపాలించిన గొప్ప మహారాజు గురించి, ఆయన చేసిన ఒకే ఒక తప్పు గురించి కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. దయచేసి అందుకని మన గురించి, మన పూర్వీకుల గురించి మనం ఎప్పుడూ ఎక్కడా తక్కువ అంచనా వేసుకోవడం, తక్కువ అంచనా వేసి మన గ్రంథాలను మరియు మన దేవతలను తక్కువ చేసి మాట్లాడడం చేయకండి ఫ్రెండ్స్. అందువలన కొంచెం శ్రద్ధ పెట్టి టాపిక్ మొత్తం వింటే మీకే అర్థమవుతుంది మన పురాణాలు మరియు మన పురాణ హీరోలు చరిత్రలో ఎంత గొప్పవాళ్ళు. ముందుగా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన భరతముని ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక మరియు మన పురాణాల చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడైతేనే మా ప్రతి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు చేరువవుతాయి. అలానే మీకేమైనా సలహాలు మరియు సందేహాలు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయండి, లేదా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడు మా ప్రతి వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దామా ఫ్రెండ్స్. పరీక్షిత్ మహారాజు తన తాత అయిన కృష్ణు భగవానుని చేత బాగా శిక్షణ పొందాడు. కానీ కృష్ణుడు తన అవతారం సమాప్తి చేసుకునినప్పుడు పరీక్షిత్ మహారాజు కేవలం ఒక చిన్న పిల్లవాడు, మరియు కృష్ణుడు మార్గదర్శకత్వం లేకుండా జీవించడం గురించి ఆలోచించలేని పాండవులు అర్జునుడికి మనవుడు మరియు అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్ను మహారాజుగా పట్టాభిషేకం చేసి స్వర్గస్థులు అవుతారు. యువరాజు అయిన పరీక్షిత్ మహారాజు తన తండ్రి మరియు అతని తాత యొక్క అన్ని లక్షణాలు మరియు అతని కంటే ముందు మరియు అనుభవజ్ఞులు అయిన వారి మార్గదర్శకత్వంతో తన రాజ్యమైన హస్తినాపురం రాజ్యంను జనరంజకంగా చూసుకుంటూ పరిపాలించసాగారు. తన పాలనలోనే ద్వాపరయుగం ముగిసింది మరియు కలియుగం ప్రారంభమైంది. కలి తన రాజ్యంలోకి రావడం గురించి పరీక్షిత్ మహారాజు విన్న వెంటనే అతను తన శాంతియుత రాజ్యంలో వినాశనాన్ని సృష్టించే ముందు కలిని అంతం చేయాలి అనే ఒక అన్వేషణ కోసం బయలుదేరాడు. అతను వెంటనే తన అన్వేషణలో భాగంగా మూడు విరిగిన కాళ్లతో ఉన్న ఒక వృద్ధ ముసలి ఎద్దును చూశాడు. దాని నాలుగవ కాలు ద్వారా మాత్రమే అది నడవగలుగుతుంది. బాగా అన్నీ ధరించిన వ్యక్తి వేగంగా వెళ్లడానికి కొరడాతో ఆ వృద్ధ ముసలి ఎద్దును కొట్టడం చూసిన పరీక్షిత్ మహారాజు ఈ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తిపైన పరీక్షిత్ మహారాజుకి కోపం వస్తుంది. అప్పుడు పరీక్షిత్ మహారాజు, ఎందుకు నువ్వు అలా హింసిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు కలి, ఇది నా యుగం అని సమాధానం చెప్తాడు. అందువలన నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని సమాధానం కూడా చెప్తాడు. అప్పుడు మహారాజు ఆ కలిని సంహరించబోగా ఆ వ్యక్తి రాజుగారి ముందు సాష్టాంగపడి, ఇది నా యుగం కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, నాకు వేరే మార్గం లేదు స్వామి అని ప్రాధేయపడతాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు దైవారాధన చేసేవారిని, పరులకు సహాయం చేసేవారిని, అమాయకులపై నీ ప్రభావం చూపించకూడదు అని అంటాడు. అలానే అని రాజు పరీక్షిత్ని వేడుకొని జీవించడానికి ఒక స్థలాన్ని కోరుకుంటాడు. దయ కోసం వేడుకున్న వ్యక్తిని తిరస్కరించలేని పరీక్షిత్ మహారాజు కలి కోరిక మేరకు 5 ప్రదేశాల్లో నివసించడానికి అనుమతించాడు. జూద గుట్టలలో, మద్యం త్రాగిన ప్రాంతాలలో, వ్యభిచార ప్రాంతాలలో, మరియు ఎక్కడ హింసలు జరుగుతాయో అలాంటి ప్రదేశాలలో మరియు బంగారంలో నివసించడానికి పరీక్షిత్ మహారాజు ఒప్పుకుంటాడు. అలానే కలి తన మాటను నిజం చేసుకుని అతను అనుమతించిన ప్రదేశాలలో మాత్రమే నివసిస్తున్నాడు. ఆ కలి వెంటనే తన కార్యకలాపాలను,
ఇతర ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించాడు. ఇంతలో పరీక్షిత్ మహారాజు మాత్రం కలి ప్రభావానికి గురి కాలేదు. పరీక్షిత్ మహారాజు కలి ప్రభావాన్ని పరిమితం చేయడంలో విజయం సాధించాడు. కానీ రాక్షసుడు అయిన కలిని మహారాజు తెలియగానే తన ఇంటికి అనుమతించాడు. అప్పుడు కలి రాజు యొక్క బంగారు కిరీటంలో ఉండగలడు గనక కిరీటంలోకి చేరి అతని పతనానికి కారణమయ్యాడు. పరీక్షిత్ మహారాజుకు వేట అంటే బాగా ఇష్టం. అందువలన ఒకరోజు పరీక్షిత్ మహారాజు హస్తినాపూర్ చుట్టుపక్కల అడవులలో వేటకు వెళ్ళాడు. కానీ ఒక జంతువును కూడా వేటాడలేకపోయాడు. అలా వేట కోసం అడవులోకి చాలా దూరం వెళ్ళాడు. ఇంతలో అతను ఆకలితో మరియు దాహంతో ఒక ఆశ్రమాన్ని చూశాడు. అతను కొంత ఆహారం మరియు నీరు కావాలని ఆశతో ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. కానీ లోతుగా ధ్యానంలో ఉన్న వృద్ధ ఋషి తప్ప మరెవరూ కనిపించలేదు. తన అవసరాన్ని అధిగమించి వృద్ధ ఋషిని మేల్కొల్పడానికి ప్రయత్నించాడు పరీక్షిత్ మహారాజు. కానీ ఆ వృద్ధ మహాముని తపస్సులో లీనమైపోవడం వలన ప్రయోజనం లేకపోయింది. తాను ఎన్నిసార్లు పిలిచినా ఆ ముని పలకకపోయేసరికి పరీక్షిత్ మహారాజుకు కోపం వస్తుంది. సాధారణంగా గొప్ప వివేకవంతుడైన పరీక్షిత్ మహారాజు బాగా అలసిపోవడం వలన, ఉత్పాదకత లేని రోజు కాకపోవడం వలన మరియు ఉత్తమమైన మానసిక స్థితిని కోల్పోయి, అంతేకాక తగిన అవకాశం కోసం వెతుకుతున్న కలి ప్రభావం వలన పరీక్షిత్ రాజు వృద్ధ ఋషి పైన కోపంతో శిక్షించాలనే కోరిక కలిగిన మనసుతో నిండిపోయాడు. స్వయంగా హస్తినాపురం మహారాజు వచ్చి పిలిస్తేనే పలకవా, ఉండు, నిన్ను ఏమి చేస్తానో చూడు అని చుట్టూ చూసి నేల మీద చనిపోయిన పామును చూసి దానిని కత్తితో ఎత్తుకొని ఆ సాధువు మెడలో వేసి పరీక్షిత్ మహారాజు హస్తినాపురం రాజ్యంకు వెళ్ళిపోతాడు. ఆ గొప్ప సాధువు ఎవరో కాదు, శమికాముని. ఎంతో గొప్ప వ్యక్తి అయిన ఆ శమికాముని అంత లోతైన కఠినమైన తపస్సులో నిమగ్నమవ్వడం వలన అతని చుట్టూ జరుగుతున్న సంఘటనను గురించి ఆ సాధువుకు పూర్తిగా తెలియలేదు. ఇంతలో ఆ సాధువు యొక్క కుమారుడు శృంగి స్వయంగా ఆశ్రమానికి తిరిగి వచ్చి తన తండ్రి మెడలో చనిపోయిన పామును చూసి కోపోద్రిక్తుడై, చచ్చిన పాము వచ్చి మెడలో ఎలా పడుతుంది, ఇది కావాలని ఎవరో చేసిన పని అనుకుని తన తండ్రిని అవమానించిన వ్యక్తి ఎవరైనా అయ్యుండొచ్చుగాక, కానీ సరిగ్గా ఈ రోజు నుంచి అతను 7 రోజుల్లో పాముల రాజు మరియు పాములలో అతి క్రూరమైన తక్షక్చే కాటువేయబడి మరణించుగాక అని శపిస్తాడు. ఇంతలో శమికాముని తన ధ్యానంను ముగించుకొని కళ్ళు తెరిచారు. ఇంతలో తన కుమారుడి కోపాన్ని చూసి అతను తన గొప్ప శక్తుల ద్వారా అపరాధిని గుర్తించగలిగి అది పరీక్షిత్ మహారాజు అని గ్రహించి, ఎంత పని చేశావు కుమారా, వచ్చిన వ్యక్తి ఎలాంటి వారు మరియు వారు ఎలాంటి సమయంలో ఇలా చేయాల్సి వచ్చింది అని గుర్తించకుండా అంత పెద్ద శిక్ష వేశావు అని తన కొడుకు యొక్క తొందరపాటు చర్యకు చింతిస్తాడు. ఇది ఎంతో గొప్ప మరియు న్యాయమైన ధర్మం కలిగిన పరీక్షిత్ మహారాజు మరణానికి కారణమవుతుంది అని, పెట్టిన శాపంను వెనక్కి తీసుకునే శక్తి మనకు లేదు, అందువలన అలా శపించే ముందు 1-10 సార్లు ఆలోచించాలి నాయన, మనం కూడా అలా కోపం తెచ్చుకుంటే ఎలా అని తన కుమారుడు తన శాపంని ఉపసంహరించుకోలేరు గనక జరిగిన దాన్ని ఎలాగూ తప్పించుకోలేము, ఎలా అయినా జరగబోయేదాన్ని రాజుగారికి తెలియచేద్దామని ఆ వృద్ధ సాధువు పరీక్షిత్ మహారాజు రాజ్యానికి బయలుదేరతారు. మహారాజుకు జరిగిందంతా తెలియపరుస్తారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అదే సమయంలో తన చర్యలకు చింతించి మరియు అతను ఎలా దానిని సవరణలు చేయగలడో అని ఆలోచించి అతను ఆ వృద్ధమునికి క్షమాపణలు చెప్తారు. మరియు అతని సమాచారం వినిన రాజు కృతజ్ఞతలు తెలిపి మరియు వెంటనే మంత్రులతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ గండం నుంచి గట్టెక్కేది ఎలా అని అందరూ తలలు పట్టుకున్నారు. తన ప్రజలందరూ నిరాశలో ఉన్నప్పటికీ పరీక్షిత్ మహారాజు తన రాజ్య పగ్గాలను తన కుమారుడు అయిన జన్మేజయకు అప్పగించారు. తన రాజ్యంని వదులుకొని గంగానది ఒడ్డున ఉన్న ఒక గుడిసెలో నివాసం ఉండి ఉపవాసం మరియు భగవంతుని గురించి ధ్యానం చేయడం ప్రారంభించాడు. అంతలోనే అదృష్టవశాత్తు వ్యాస మహర్షి కుమారుడు సుఖ మహర్షి పరీక్షిత్ దగ్గరకు రావడాన్ని గమనించిన పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యపోయాడు. సుఖ మహర్షికి అతిథి మర్యాదలు చేసి తనకు ఇదే సరైన సమయమని, తనకు 7 రోజుల్లో లార్డ్ కృష్ణుడితో పాటు తన సొంత పూర్వీకుల కథలను మరియు భాగవతంని బోధించి ముక్తి మార్గాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు.
ఆవుపాలు పిండేలోపు ఒక చోటులో కూడా ఉండని సుఖమహర్షి భాగవతంని ఉపదేశించడానికి అంగీకరించాడు. ఇతిహాసాలను స్వయంగా స్వరపరిచిన వ్యక్తిగా ఆ సమయంలో సుఖమహర్షి పరీక్షిత్కి వివరించాడు. ఇంకా సుఖమహర్షితో ఉన్న ఇతర ఋషులు విష్ణు యొక్క కథలలో అనేక రూపాలు ఉన్నాయి అని, అలాగే వారి బోధనలు, ప్రజలకు వారు ఇచ్చిన సలహాలు మరియు మంచి జీవన నియమాల గురించి చెప్పారు. దీన్నే ఈరోజు శ్రీమద్ భాగవతం అంటారు. పరీక్షిత్ మహారాజుకు మిగిలి ఉన్న 7 రోజులలో భగవంతుని కథను వివరించిన తర్వాత ఋషులు బయలుదేరుతారు. పాములకు అధిపతి అయిన తక్షక్రాజు తనను చంపే విధిని నిర్వర్తించడానికి వచ్చినప్పుడు పరీక్షిత్ అప్పటికే తాను ఆరాధించిన కృష్ణుడితో విలీనమైనట్లు కనుగొన్నాడు. మన హిందూ శాస్త్రం ప్రకారం యుగాలు 4 ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఇప్పుడు మనం జీవించే కాలం కలియుగం. క్రీస్తుకు పూర్వం 3102 నుండి దాదాపు 432,000 సంవత్సరాలు మనమందరం ఈ కలియుగంలో ఉంటాము. అంటే కలియుగం సుమారు 5121 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇంకా 426,879 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి ఈ కలియుగంలో. కలియుగం క్రీస్తు శకంలో 428,899వ సంవత్సరంలో ముగుస్తుంది. పరీక్షిత్ మహారాజు అతను ఒక తప్పుకు చాలా చెల్లించాడు, కోపానికి లోనయ్యాడు. కోపం వంటి ప్రతికూల భావోద్వేగాల్లోకి ఎప్పుడు ప్రవేశించవద్దని మరియు మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి అని పరీక్షిత్ మహారాజు కథ మనకు గుర్తు చేస్తుంది.